హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ ఎగ్ ఫ్రై అంటే కోడిగుడ్డు ఫ్రై కొంచెం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొంచెం స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు కానీ లేదా ఐదు కోడిగుడ్లు తీసుకోండి. ఒక 7 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక కట్ట తీసుకోండి. మీ ఇష్టం కావాలంటే కొద్దిగా తక్కువగా తీసుకోవచ్చు. పసుపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, నూనె 4 స్పూన్లు తీసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. కారం 1½ స్పూన్ తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు మీ రుచికి తగ్గట్టు తీసుకోండి. కళాయి వేడి చేసుకొని దాంట్లో నూనె కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర అలాగే ఉల్లిపాయలు మీరు కట్ చేసుకున్న మోతాదు మొత్తం కూడా వేసేసుకోండి. చక్కగా దీన్ని కనీసం 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసేసి, ముందుగానే ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, అలాగే మనకి కొంచెం ఉడికినట్టుగా కూడా ఉంటాయి ఎగ్ ఫ్రైకి. దీంట్లోనే పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్తోనే బాగుంటుంది. దీన్ని ఇలా కొద్దిగా మరీ ఎక్కువగా మాడకుండా చక్కగా ఉడికినట్టుగా తెలిస్తే మనకి, దీంట్లో కారం కూడా వేసేసుకోండి. అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఎగ్ ఫ్రై అంటేనే బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు త్వరగా అంటుతుంది కాబట్టి. దీంట్లో ఇప్పుడు మనం చివరిగా కోడిగుడ్లని వేసేసుకుందాము. ఈ కోడిగుడ్లు మనకి ఎన్ని కావాలంటే, అంటే మనకి 8 ఉల్లిపాయలకి 4-5 కోడిగుడ్లు పడతాయి. చూసారు కదా, దీన్ని చక్కగా మాడకుండా ఒక లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఈ పచ్చివాసన ఎగ్ స్మెల్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది మనకి వేడివేడిగా పరోటాలకు కానీ రోటీలకు కానీ చాలా బాగుంటుంది, అలాగే మనకి రైస్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.